మంచి గుణాలు కూడా అంతే, అతిదానాత్ హతకర్ణ, కర్ణుడు గొప్ప దాత అందరికీ తెలుసు నిజమే, కానీ కవచ కుండలాలు అడిగితే ఇచ్చేయడమే, ప్రాణం పోదా, ఆలోచించుకోద్దా. మంచితనం కూడా అతి పనికి, అందులో ఈ కాలంలో అసలే పనికిరాదు. ఎవరు కన్నీటి పెడితే నేను చూడలేను, ఎవరు కన్నీటి పెడితే నేను చూడలేనని మనకున్న ఎకరాలన్నీ అమ్మేస్తే మనం ఎడుస్తూ కూర్చోవాలి కన్నీటి పెట్టుకుంటూ. ఎవడో చూడ అందరూ చూస్తారు అప్పుడు, అక్కడ ఫోటోలు తీస్తారు. అందుకే మొదలు చెడ్డ బేరం లేదు, తనకు మాలిన ధర్మం లేదు అంతే చెబుతుంది భారతీయ సంస్కృతి. అతిగా చేయమని చెప్పదు. మంచితనం కూడా అతి పనికిరాదు, మెతకదనం అసలే పనికిరాదు, గట్టిగానే ఉండాలి ఖచ్చితంగా. ఈ అతి సర్వత్ర వర్జీయత ఎవరిదండి? చాణక్యునిది. మంచి గుణాలు కూడా అంతే, అతిదానాత్ హతకర్ణ, కర్ణుడు గొప్ప దాత అందరికీ తెలుసు నిజమే, కానీ కవచ కుండలాలు అడిగితే ఇచ్చేయడమే, ప్రాణం పోదా, ఆలోచించుకోద్దా. మంచితనం కూడా అతి పనికి, అందులో ఈ కాలంలో అసలే పనికిరాదు. ఎవరు కన్నీటి పెడితే నేను చూడలేను, ఎవరు కన్నీటి పెడితే నేను చూడలేనని మనకున్న ఎకరాలన్నీ అమ్మేస్తే మనం ఎడుస్తూ కూర్చోవాలి కన్నీటి పెట్టుకుంటూ. ఎవడో చూడ అందరూ చూస్తారు అప్పుడు, అక్కడ ఫోటోలు తీస్తారు.